सो वेलकम टू केजेटीपीजीएलएस यूट्यूब चैनल इक चूसुकुन्नट्लयिते डिग्री परीक्षलु रद्दु चेयंडि अनि अयिते एसएफआई नुंचि अयिते धर्नालु डिमांड्लु अयिते वस्तुन्नायि अन्नमाट सो ई जुलैलो एग्जाम्स अयिते परीक्षलु अयिते स्टार्ट अवुतुन्नायि कदा सो इवैते क्यान्सिल चेयंडि ई टाइम लो पेट्टडं मंचिदि कादु अनि अयिते एसएफआई नुंचि अयिते मनकि अयिते स्टूडेंट्स यूनियन्स नुंचि अयिते मनकि अयिते वस्तुन्नायि अन्नमाट सो वीडियो इन्फर्मेशन तेलुसुकुने मुंदु अयिते एवरैते मन चैनल कोत्तगा वच्चारो खच्चितंगा सब्सक्राइब चेयंडि अदे विधंगा मीरु चूसे वीडियोनि लैक् चेयंडि सो मीकु एमैना डौट्स उंटे मात्रं किंद कामेंट सेक्षन्लो खच्चितंगा अडगंडि మాటిం నుంచి మేము ప్రతి ఒక్కరికి మేము రిప్లై అయితే ఇస్తాం అన్నమాట సో ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు అయితే వాయిదా వేయండి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలో డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు జూలై 1న నిర్వహిస్తున్నారని అయితే విరమించుకొని షెడ్యూల్ వాయిదా వేయాలని అయితే ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు డిమాండ్ అయితే చేశారన్నమాట సో ఇక్కడ చూసుకోవచ్చు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలో ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాదు అన్ని యూనివర్సిటీల కిందకు వస్తుంది అన్నమాట ఎందుకంటే జూలైలో ఎగ్జామ్ పెట్టడం వల్ల అయితే అది మంచిది కాదని అయితే స్టూడెంట్స్ యూనియన్స్ అయితే ధర్నాలు అయితే చేస్తున్నాయి అన్నమాట సో ఇక బుధవారం ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు ఆర్జేడీ కార్యాలయం అయితే ధర్నా అయితే చేశారు సో సంఘం నగర కార్యదర్శి అయిన కిరణ్ కబీర్ మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాలు మూసివేయడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి పరీక్ష రాసేందుకు విద్యార్థులు అయితే ఇబ్బంది పడవలసి వస్తుందన్నారు సో చాలా కాలేజీల దగ్గర అయితే హాస్టల్స్ కూడా ఓపెన్ చేయలేదు స్టూడెంట్స్ ఎలా వస్తారు ఎలా ఎగ్జామ్స్ రాస్తారన్న విషయం కూడా అయితే యూనివర్సిటీ అధికారులు అయితే పట్టించుకోవట్లేదు అన్నమాట సో ఇక చూసుకున్నట్టయితే దూర ప్రాంతాల నుంచి పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడాల్సి అయితే వస్తుందన్నారు అది ఖచ్చితమే సో ఇవేమీ పట్టణ యూనివర్సిటీ అధికారులు అయితే పరీక్ష నిర్వహించి తీరుతామనైతే ప్రకటించడం దారుణం అన్నారన్నమాట సో కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బి ఆర్య అదేవిధంగా నాయకులు సందీప్ తదితరులు అయితే పాల్గొన్నారనమాట సో ఈ టైంలో ఎగ్జామ్స్ నిర్వహించడం కూడా అంత మంచిదైతే కాదు అందులో కొత్త వైరస్ కూడా వస్తుందన్నమాట డెల్టా వైరస్ ఆల్రెడీ 2 వారాల క్రితం అది 10% ఉన్న వైరస్ ఇప్పుడు రెండు వారాల లోపే అది 20% అయితే ఏంటంటే రెట్టింపు కేసులు అయితే పెరిగినాయి అనమాట సో అది వచ్చిన డెల్టా వైరస్ వచ్చిన వ్యక్తులకైతే చాలా రిస్క్ అయితే ఉందంటున్నారనమాట సో ఈ టైంలో పరీక్షలు పెట్టడం కూడా అంత మంచిది కాదని అయితే నాకైతే అనిపిస్తుంది సో ఇది మెయిన్ అప్డేటెడ్ న్యూస్ అనమాట సో ఎవరైతే కొత్తగా వచ్చారో మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ది బెస్ట్ జై హింద్